అరే ఇదేంద్రా, అరే ఇది కరెంట్ పోల్కు పైసలు అతికిచ్చిర్రు కూడా ఆయన. అది ఈ తాత చూస్తుడు పైసలు గీడ అతికిచ్చిర్రు, ఎట్లా తీసుకోవాలరా బస్ స్టాండ్లో అంత మందురు అని చూస్తున్నాను కథం. అవు అబ్బా ఈ కుంటుకుని నడుచుడు డ్యాన్ చేసిండు పైసలు కనిపారు. అవు ఇదేమే కుర్రా అబ్బా ఇప్పుడు తెలుస్తున్నాను నొప్పి మోకాలు పట్టుకుంటాడు చూడు పైసలు కనిపించగానే కాళ్ళు అవు ఎటు తిరుగుతున్నావు కింద పడేవే తాత. అవు కురేగా ఇదేమే కుర్రా నాయన తీసుకున్నావు అయిపోయిందిగా ఇంకా మళ్ళీ ఎందుకే గురుడు పని అయిపోయిందిరా ఇక ఇక మళ్ళీ పోతున్నాయి కట్టె పట్టుకొని అస్సలు తాత అని ఆలోచన. అగో వీడు పని చేస్తున్నా ముసలు దుర్కొస్తాం గిందికే అంటారు ఎవరు తీసుకున్న పోకలో వాళ్ళే పడతారని. అగో ఏమైంది అనే వరకు నవ్వుతా ఉంది అస్సలు నవ్వుడు అగో సప్పుడేగపోతుంది. అరే అబ్బా సూపర్ ఐడియా స్వామీజీ. అగో ఫ్యాన్ పెట్టుకొని మరి వెనుక సోలర్తోని ఫ్యాన్ నడుస్తుంది చూడండి అది సూపర్ ఐడియా. లైట్ వెయిట్ ఆఫ్ చేసిండు సో ఈ ఎండ ఎంత ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఆ ఫ్యాన్ రన్ అయితేనే ఉంటుంది సాయంత్రం వరకు. సాయంత్రం ఆ ఎండ తక్కువ కాగానే అది ఛార్జ్ తగ్గుతుంది ఫ్యాన్ బంద్ అవుతుంది. సూపర్ ఐడియా స్వామీజీ నువ్వు ఎక్కడా తిరుగు నీ వెంబడే ఉంటుంది లైట్ వెయిట్ ఫ్యాన్ అది సూపర్ ఉంది నాని. అబ్బా ఎంత పెద్ద చేప పడ్డానా మీకు ఇంకా ఏం గాలం కూడా మస్తు పెద్దగా ఉంది కానీ ఏం పెట్టిరే దానికి ఎంత గుంజినా ఎక్కలేదు చూడండి. అరే ఇంత కూలోళ్ళన్నా విలువరానా ఈ ఊరంతా సరిపోతుంది ఆ చేప మొత్తం ఎంత గుంజినా కానీ మీరుకి ఎక్కలేదు చూసుకుంటే మీరు కింద పడగల. ఆగు మరి నానా ఓ క్రేనైనా విలువరే మెల్లే 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 అబ్బా వీడు కట్టె పెట్టుకొని కూర్చుండు. అబ్బా లోపలికి అయితే పడదానా అస్సలు ఉంది. అరే అన్న ఏం చేస్తున్నావు అన్న నూడిల్స్ తింటున్నావు. అబ్బా ఆమె మూతిలోకి వెళ్ళింది మూతి పెట్టి అస్సలు తింటు. మరి ఇదేంద్రా అరే పల్లిపట్టిలు తయారు చేస్తున్నారు అస్సలు వాడు బండకే చాటు తాటు పడేస్తున్నాడు ఇటు పడేస్తున్నాడు వీడు అయితే కిందనే కొడుతుడు క్షేత్రాన్ని కట్టుకున్నా లేదురా పండుకున్న దగ్గరనే కూర్చున్న దగ్గరనే ఆ పల్లిపట్టిలు అటేస్తురు ఇటేస్తున్నారు మన రొట్టెలు చేసి కట్ చేసిండు కథం ఆ డబ్బా షేప్లు అయిపోయినాయా కథం ప్యాక్ చేస్తున్నారు ఏదైనా తయారు చేసేటప్పుడు చూస్తే తినబుద్ది కాదురా నాయన. అరే ఇదేందిరా అబ్బా ఏం క్వశ్చన్ రా రెండు రెండు ఎంత అని నాకు రెండు రెండు తెలుస్తలేదురా నీకు వాళ్ళ ముఖాలు చూస్తున్నావు. అగో ఈ మొబైల్లో చెప్పనే చెప్పిర్రా నాలుగని అబ్బా నాలుగని చెప్పిర్రు ఏందిరా బొమ్మగిస్తును ఇవి నాలుగని చెప్తే బొమ్మగిస్తున్నాయిరా నాయన. అమ్మా నాలుగంటే నాలుగేళ్ళు గీసినావు ఏం తెలియరా నాయన సరువు నీ. అరే ఇదేందిరా నాయన మన చెత్తిదాన్ని లేక అంటే పోస్తురా చెరువులు వేసారు చేపలు పడితే అలేవురా పోనీ.